హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను ఇక్కడ మీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా అండి. చాలా ఈజీగా మనకు విత్ ఇన్ 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదన్నమాట. సో ముందు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెము మనము గరం మసాలాను కానీ యాడ్ చేసుకుంటున్నా అండి. అదేవిధంగా నేను ఇక్కడ ధనియా పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటున్నా. ఈ మసాలాలన్నీ వచ్చేసి నేను ఫ్రై చేసేసుకొని ఇందులోకి నేను పన్నీర్ని యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు పన్నీర్ మ్యారినేట్ అనేది, లేదు అనుకుంటే మనం కొంచెం హంకర్డ్లో ఇలా మసాలాలన్నీ యాడ్ చేసుకొని వాటిని పన్నీర్లోకి యాడ్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ అయినా అలా అయినా మనము రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మనకు డైరెక్ట్గా ఒకటేసారి ఆయిల్లో ఫ్రై అయిపోయి అలాగే మ్యారినేట్ అయిపోయి మనకు తినేటప్పుడు సాఫ్ట్గా అలాగే లైట్గా క్రిస్పీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం ఇందులోకి ముందుగానే ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేస్తామన్నమాట. సో అవన్నీ మనకు ఎక్కువగా అనేది కుక్ అవ్వకూడదండి, లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటి అన్నిటిని మనం కుక్ చేసుకుంటామన్నమాట. సో అలా మొత్తం మనం కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటన్నిటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో ఇది పన్నీర్ ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, అలా అని మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో మనము దీనిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరి అదే ప్యాన్లో నేను ఆయిల్ అనేది ఇంకా యాడ్ చేసుకోవట్లేదు, ఆ ఆయిల్తో నేను ఇక్కడ రెసిపీ అనేది చూపిస్తున్నాను మీకు. సో ఆనియన్స్ మనకు నేను ఇక్కడ వచ్చేసైతే 1 లార్జ్ ఆనియన్ని నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఆనియన్ మొత్తం మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు మనం వాటిని కుక్ చేసేసుకోవాలి. సో అలా కుక్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నా అండి. మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అల్లం అలాగే వెల్లుల్లి అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో అలా మొత్తం మనము ఆ స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని కానీ నేను ఇక్కడ చిన్న చిన్నగానే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా అనమాట. సో అవి ఒక 1 మినిట్ దాకా కుక్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యారెట్ని యాడ్ చేసుకున్నా అండి. సో మనం ఇందులో అన్నీ యాడ్ చేసేటప్పుడు మాత్రం చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వీటన్నిటిని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను ఇక్కడ హాఫ్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకున్నా అంతే. సో ఇందులో ఇంకా కావాలనుకుంటే మీరు ఫ్రెంచ్ బీన్స్ని అయినా యాడ్ చేసుకోవచ్చు, అలాగే గ్రీన్ పీస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటన్నిటిని మనము ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసేసుకున్నాక సాల్ట్ అలాగే పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం వచ్చేసి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాము, అలాగే మనము పన్నీర్ని మ్యారినేట్ చేసేటప్పుడు కానీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము కాబట్టి ఆ స్పైసీ చూసుకొని మనం ఇక్కడ పెప్పర్ అనేది యాడ్ చేసుకుంటాం. సో మీకు స్పైసీ ఎక్కువ అనిపిస్తే మనం పెప్పర్ అనేది టోటల్గా ఆప్షనల్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు వాటన్నిటిని ఫ్రై చేసేసిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ దాకా నేను ఇక్కడ సోయా సాస్ని యాడ్ చేసుకుంటున్నా అండి. అదేవిధంగా నేను ఇక్కడ టొమాటో సాస్ని కానీ యాడ్ చేసుకున్నాను. సో మనం ఏ రెసిపీలో అయినా సరే సోయా సాస్ అనేది మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు. మనం సోయా సాస్ ఎక్కువగా యాడ్ చేసామంటే ఆ రెసిపీ అనేది మనకు మొత్తము బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి మనం సోయా సాస్ అనేది మరి హెవీగా ఎక్కువగా యాడ్ చేయం. అలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకున్నాక ఒకసారి మనము క్యారెట్ని ఒకసారి కుక్ అయిందో లేదో చూసేసుకుందాము. ఇప్పుడు నేను వచ్చేసి ప్యాన్లోకి సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందుగానే నేను రైస్ని కుక్ చేసుకొని లైట్గా చల్లార్చుకున్నా అనమాట. ఎప్పుడైనా సరే మనం బాయిల్ చేసిన రైస్ని కొంచెం చల్లార్చుకుంటేనే మనకు బాగా పొడి పొడిగా వస్తుంది, లేదు డైరెక్ట్గా యాడ్ చేసామంటే మనకు అది బాగా ముద్దగా అయిపోయి రైస్ అనేది విరిగిపోతుంది అనమాట.
అందుకోసం మనకు బాగా పొడి పొడిగా రావాలి అనుకుంటే మనం ఇక్కడ రైస్ అనేది లైట్గా చల్లార్చుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో చూపిస్తున్నాను. సో ఇందులో మనము నార్మల్ రైస్ అయినా మనం ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రైడ్ రైస్లలో కానీ బిర్యానీలో కానీ పులావ్స్ కానీ మనకు బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే చూడడానికి కానీ బాగుంటుంది అన్నమాట. అలా మొత్తం మనం ఆ రైస్లోకి వెజిటేబుల్స్ అన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని మ్యారినేట్ చేసుకొని, సో దాన్ని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నా అండి. నేనైతే ఇక్కడ మొత్తంని చూపించట్లేదు మీకు, హాఫ్ రెసిపీ అంటే 2 మెంబర్స్కి సరిపడే అంత రెసిపీని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకు పన్నీర్ ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు, ఇంత పన్నీర్ యాడ్ చేయాలనేది ఏమీ ఉండదు. సో ఇప్పుడు మొత్తం మనము పన్నీర్ని కానీ మొత్తం మిక్స్ చేసామంటే దానికి ఉన్న స్పైసీస్ అన్నీ మనకు రైస్కి అలాగే మొత్తం మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో చూసారు కదా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీగా అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో మనం పన్నీర్ యాడ్ చేసేటప్పుడు కానీ మరి పెద్ద పెద్ద పీసెస్ కాకుండా వాటిని చిన్న పీసెస్ కింద డైస్ కింద యూజ్ చేసామంటే మనకు తినడానికి అలాగే అంటే 1 బైట్లో తినడానికి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో అంతా మనం మిక్స్ చేసేసుకున్నాక నేను ఇక్కడ పైన స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేస్తున్నా అండి. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ లేదు అనుకుంటే మనం కొత్తిమీరతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. అలా స్ప్రింగ్ ఆనియన్స్ని అన్నిటిని మనం యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకు చాలా ఈజీగా ఇంట్లోనే మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో హాట్ హాట్గా మనకి ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.